हेलो फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल नेनु मी लक्ष्मी एंटी चूडगाने ई रेसिपी ऑलरेडी चूसेसाम कदा अनुकुंटुन्नारा अवुनंडी मीरू रोजू चूसे रेसिपी लांटिदे కొద్దిగా మార్పు చేర్పులతో ఇప్పుడు ఒకే మసాలా ఒకే స్టైల్లో కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేశాను సూపర్ టేస్టీగా వచ్చింది సో నేను కూడా లేట్ చేయకుండా మీ అందరి కోసం ఈ రెసిపీని తీసుకొచ్చేసానన్నమాట కార్న్ ఫ్రైడ్ రైస్ ఎక్కువ టైం లేకుండా చిటికలో లంచ్ బాక్స్ రెడీ అయిపోతుంది సో ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి పూర్తిగా కరగనివ్వండి నెయ్యి వల్ల ఈ ఫ్రైడ్ రైస్కి ఒక మంచి కమదనం వస్తుంది ఇలా కాస్త మెల్ట్ అయ్యాక బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి ముందుగా బిర్యానీ ఆకు 6 లవంగాలు ఒక చిన్న మరాఠీ మగ్గ 8 నుంచి 10 వరకు మిరియాలు 3 యాలకులు ఒక జావిత్రి ఒక అనాస పువ్వు 1.5 ఇంచ్ దాల్చిన చెక్క ఒక నల్ల యాలక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వీటిని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి అలా లో ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల బిర్యానీ ఇంగ్రీడియంట్స్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా రెసిపీలోకి రిలీజ్ అవుతాయి సో ఇలా కాస్త ఫ్రై చేశాక మీడియం సైజ్ ఉల్లిపాయను నిలువుగా కట్ చేసి వేయండి అలాగే కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి 4 కొద్దిగా కరివేపాకు వేసి వీటిని 50-70% ఫ్రై చేయాలి అంటే కాస్త మగ్గితే సరిపోతుంది ఇలా మగ్గాక ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది అయితే టేస్ట్ చాలా బాగుంటుంది లేకుంటే మీ దగ్గర ఉన్నది వేయండి పర్వాలేదు పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేశాక ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ ని ఒక కప్పు వరకు వేయండి అలాగే చిన్నగా కట్ చేసి పెట్టిన క్యారెట్ రుచికి సరిపడా ఉప్పు వేయండి ఇన్ కేస్ మీరు స్వీట్ కార్న్ ఉడికించేటప్పుడు కానీ లేదా రైస్ ఉడికించేటప్పుడు కానీ salt వేసుంటే చూసి యాడ్ చేసుకోండి ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్ లో 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి ఇలా కాస్త ఫ్రై చేశాక ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు సెజ్వాన్ రెడ్ చిల్లీ సాస్ ని వేయండి ఈ సాస్ వేయడం వల్ల రెసిపీకి మంచి రుచి రంగు ఇస్తుంది నార్మల్ గా కారం తినే వాళ్ళకు ఈ కారం సరిపోతుంది ఇలా వేసాక బాగా మిక్స్ చేయండి ఇప్పుడు కాస్త స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని 300 గ్రాముల బాస్మతి రైస్ ని పొడి పొడిగా ఉడికించి చల్లార్చి వేయండి ఇందులో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే 1/4 టీ స్పూన్ వేయించి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి వేయండి మీరు కారాన్ని ఎక్కువగా తినే వాళ్ళైతే జస్ట్ 1/4 టీ స్పూన్ కన్నా కొద్దిగా తక్కువ కారాన్ని వేసి బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసేటప్పుడు కొద్దిగా గరిటెని లోపల వరకు పెడుతూ మిక్స్ చేయండి పైపైన మిక్స్ చేశారు అనుకోండి బాస్మతి రైస్ అనేది విరిగిపోతుంది సో కేర్ఫుల్ గా మిక్స్ చేయండి ఫైనల్ గా కట్ చేసి పెట్టిన కొత్తిమీర వేసి వేడివేడిగా ఆనియన్ సలాడ్ విత్ లెమన్ తో వడ్డించుకోండి లంచ్ బాక్స్ లో పెట్టేలా అయితే లెమన్ ని ముందుగానే స్వీజ్ చేసి బాగా మిక్స్ చేసి పెట్టేయండి పిల్లలకైతే రైతాతో సర్వ్ చేయండి చాలా ఇష్టంగా తింటారు చిటికెలో లంచ్ బాక్స్ ఖాళీ చేసి తీసుకొస్తారు ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా కొత్తగా ట్రై చేసిన ఈ కార్న్ ఫ్రైడ్ రైస్ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు థాంక్యూ ఫర్ వాచింగ్ బై అండి